హాయ్ ఫ్రెండ్స్ నేను ఈ వీడియోలో విఎన్ ఆదిత్య డైరెక్షన్లో వచ్చిన నైన్ మూవీస్ గురించి చెప్పబోతున్నాను అందులో వచ్చిన ఫస్ట్ మూవీ మన సంతాన్ నువ్వే ఈ మూవీ నైన్టీన్త్ అక్టోబర్ టూ థౌజండ్ వన్లో రిలీజ్ అయింది ఈ మూవీకి ఎంఎస్ రాజు స్టోరీ అండ్ డైలాగ్స్ అందించగా ఆర్పి పట్నాయక్ ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్షన్ వహించడం జరిగింది ఈ మూవీని ఎంఎస్ రాజు ప్రొడ్యూస్ చేయగా బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ బ్లాక్ బస్టర్గా నిలిచింది విఎన్ ఆదిత్య డైరెక్షన్లో వచ్చిన సెకండ్ మూవీ శ్రీరామ్ ఈ మూవీ ట్వంటీ ఫస్ట్ జూన్ టూ థౌజండ్ టూలో రిలీజ్ అయింది ఈ మూవీకి ధరణి స్టోరీ అందించగా పర్చూర్ బ్రదర్స్ ఈ మూవీకి డైలాగ్స్ అందించడం జరిగింది ఆర్పి పట్నాయక్ ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్షన్ వహించగా ఈ మూవీని బూరుగుపల్లి శివరామకృష్ణ ప్రొడ్యూస్ చేయడం జరిగింది బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ హిట్గా నిలిచింది విఎన్ ఆదిత్య డైరెక్షన్లో వచ్చిన థర్డ్ మూవీ నేనున్నాను ఈ మూవీ సెవెంత్ ఏప్రిల్ టూ థౌజండ్ లో రిలీజ్ అయింది భూపత్ రాజే ఈ మూవీకి స్టోరీ అందించగా పర్చుల్ బ్రదర్స్ ఈ మూవీకి డైలాగ్స్ అందించడం జరిగింది ఎంఎం కేరవాణి ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్షన్ వహించగా ఈ మూవీని డి శివప్రసాద్ రెడ్డి ప్రొడ్యూస్ చేయడం జరిగింది బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ సూపర్ గా నిలిచింది విఎన్ ఆదిత్య డైరెక్షన్ వచ్చిన ఫోర్త్ మూవీ మనసు మాట వినదు ఈ మూవీ ట్వెల్త్ ఫిబ్రవరి టూ థౌజండ్ ఫైవ్లో రిలీజ్ అయింది కోడూరి కళ్యాణ్ ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్షన్ వహించగా ఈ మూవీని పోట్లూరి ఫనీంద్రబాబు అండ్ పుల్లారావు ఇద్దరు కలిసి ప్రొడ్యూస్ చేయడం జరిగింది బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ ఫ్లాప్గా నిలిచింది విఎన్ ఆదిత్య డైరెక్షన్లో వచ్చిన ఫిఫ్త్ మూవీ బాస్ ఈ మూవీ ట్వంటీ సెవెన్ సెప్టెంబర్ టూ థౌజండ్ సిక్స్లో రిలీజ్ అయింది విఎన్ ఆదిత్య అండ్ బలభద్ర పాత్రుని రమణి ఇద్దరు కలిసి ఈ మూవీకి స్టోరీ అందించగా చింతపల్లి రమణ ఈ మూవీకి డైలాగ్స్ అందించడం జరిగింది కళ్యాణి మాలిక్ హ్యారీ ఆనంద్ అండ్ అనూప్ రూబెన్స్ ఈ ముగ్గురు కలిసి ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్షన్ వహించగా ఈ మూవీని డి శివప్రసాద్ రెడ్డి ప్రొడ్యూస్ చేయడం జరిగింది బాక్స్ ఆఫీస్ వద్ద ఈ మూవీ ఫ్లాప్ గా నిలిచింది వియానాదిత డైరెక్షన్ లో వచ్చిన సిక్స్త్ మూవీ ఆటా ఈ మూవీ నైన్త్ మే టూ థౌజండ్ సెవెన్ లో రిలీజ్ అయింది ఈ మూవీకి శంకర్ అండ్ పరిచూర్ బ్రదర్స్ ఇద్దరు కలిసి స్టోరీ అండ్ డైలాగ్స్ అందించగా దేవిశ్రీప్రసాద్ ప్రసాద్ ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్షన్ వేయించడం జరిగింది ఈ మూవీని ఎంఎస్ రాజు ప్రొడ్యూస్ చేయగా బాక్స్ ఆఫీస్ వద్ద ఈ మూవీ ఫ్లాప్ గా నిలిచింది వియానాదిత డైరెక్షన్ లో వచ్చిన సెవెంత్ మూవీ రెయిన్బో ఈ మూవీ సెకండ్ అక్టోబర్ టూ లో రిలీజ్ అయింది ఈ మూవీకి పరచుడు బ్రదర్ స్టోరీ అండ్ డైలాగ్స్ అందించగా నిహాల్ ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్షన్ వహించడం జరిగింది ఈ మూవీని విఎన్ ఆదిత్య ప్రొడ్యూస్ చేయగా బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ యావరేజ్ గా నిలిచింది విఎన్ ఆదిత్య డైరెక్షన్ వచ్చిన ఎయిత్ మూవీ రాజ్ ఈ మూవీ ఎయిటీన్త్ మార్చ్ టూ థౌజండ్ ఎలెవెన్ లో రిలీజ్ అయింది విఎన్ ఆదిత్య ఈ మూవీకి స్టోరీ అండ్ డైలాగ్స్ అందించగా కోటి ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్షన్ వేయించడం జరిగింది ఈ మూవీని కుమార్ బ్రదర్స్ ప్రొడ్యూస్ చేయగా బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ ఫ్లాప్ గా నిలిచింది విఎన్ ఆదిత్య డైరెక్షన్ వచ్చిన నైన్త్ మూవీ ముగ్గురు ఈ మూవీ ఫోర్టీన్త్ ఆగస్ట్ టూ థౌజండ్ లెవెన్లో రిలీజ్ అయింది విఎన్ ఆదిత్య ఈ మూవీకి స్టోరీ అండ్ డైలాగ్స్ అందించగా కోటి ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్షన్ వహించడం జరిగింది ఈ మూవీని డి రామానాయుడు ప్రొడ్యూస్ చేయగా బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ యావరేజ్గా నిలిచింది విఎన్ ఆదిత్య డైరెక్షన్లో వస్తున్న టెన్త్ మూవీ వాళ్ళిద్దరి మధ్య మధుస్రావంతి ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్షన్ వహిస్తున్నారు అర్జున్ దాసేన్ ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నారు మరి ఈ మూవీ హిట్టా ఫ్లాపా అనేది మీ ఓపీనియన్ని కామెంట్ రూపంలో రిప్లై ఇవ్వండి